హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి వాట్సాప్లో మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ గురించి అయితే ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ అనేటి చాలామందికి యూజ్ అయితే, అలాగే మన యొక్క డైలీ లైఫ్లో కూడా యూజ్ అయ్యే ట్రిక్స్ అన్నమాట. ఈ ట్రిక్స్లో మనకు 2 యాప్స్ అనేటి ఉంటాయి. ఆ యాప్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్ డిపి అయితే ఉంది కదా, అది మనం మాటిమాటికి చేంజ్ చేస్తూ ఉంటాం. కాకపోతే మనం వాట్సాప్ డిపిలో వచ్చేసి మన యొక్క ఫుల్ ఫోటో అప్లోడ్ చేసుకునే ఉండదు, అంటే అది క్రాప్ అయిపోతుంది. మీకు చూపిస్తా ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇక్కడ చూడొచ్చు నా ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసా, ఇక్కడ నా డిపి చూసుకుంటే ఫుల్ ఫోటో అనేది రాలేదు, ఇక్కడ చూస్తే క్రాప్ అయిపోయింది. ఇలా క్రాప్ కాకోకుండా మీకు ఫుల్ ఫోటో రావాలంటే దీనికి మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ యాప్ పేరు వచ్చేసి వాట్సాప్ క్రాప్ అన్నమాట. ఈ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు పర్మిషన్స్ అనేది అడుగుతుంది, అక్కడ అన్నీ అలో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో లెఫ్ట్ సైడ్ ఇమేజ్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు సెలెక్ట్ ఫోటో ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీరు ఏదో ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కదా, ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉందో దీన్ని మనం ఇలా జూమ్ చేసుకొని మనకు కరెక్ట్గా ఎంత క్రాప్ కావాలో అలా మనము సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, అది కూడా మనం క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో కలర్ అనేది కూడా మనము చేంజ్ చేయొచ్చు. ఈజీగా బ్యాక్గ్రౌండ్లో కలర్ చేంజ్ చేయొచ్చు. అలాగే ఫ్రేమ్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా దీనిలో మనం మన యొక్క డిపికి చాలా ఎడిటింగ్ ఇవ్వచ్చు. అలాగే దీని యొక్క ఫోటోను మనం రొటేట్ కూడా చేయొచ్చు అన్నమాట. మనం ఇలా రొటేట్ కూడా చేసి మన యొక్క డిపిని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ కార్నర్లో షేర్ బటన్ ఉంది కదా, ప్రో పక్కన షేర్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, ఒక 5 సెకండ్స్ వెయిట్ చేయండి. డైరెక్ట్గా ఇది మనకు వాట్సాప్ యొక్క డిపి మనం చేంజ్ చేస్తాం కదా, దాంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డన్ బటన్ క్లిక్ చేసేసారనుకోండి, ఆటోమేటిక్గా మీ వాట్సాప్ డిపి చేంజ్ అయిపోతుంది. ఇలా మనము మీకు వాట్సాప్ డిపిస్ ఫుల్ ఫోటోలో కావాలంటే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు అందరికీ, మీరు మెసేజ్ చేసేటప్పుడు మీ యొక్క నేమ్ కింద ఆన్లైన్ అని వస్తుంది కదా, మీ డిపి ఫోటో కింద ఆన్లైన్ అని వస్తుంది పైన యువర్ మొబైల్లో అయినా కానీ. అలా రాకుండా మెసేజ్ చేయాలంటే మీరు ఒక సింపుల్ ట్రిక్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట. ఈ ట్రిక్ ఎలా అంటే, మీ యొక్క మొబైల్ ఫోన్లో గూగుల్ యాప్ అనేది ఉంటుంది, ఆ గూగుల్ యాప్ ఓపెన్ చేయండి. గూగుల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా సెర్చ్ బార్లో వాట్సాప్ మెసేజ్ అని టైప్ చేయగానే ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 అనే దగ్గర మీ యొక్క కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎవరిదైనా కానీ. ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేసి ఈజీగా సెండ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా సెండ్ చేసినప్పుడు మనకు వచ్చేసి మనం ఆన్లైన్లో స్టేటస్ లేకోకుండానే ఈజీగా మెసేజ్ అనేది సెండ్ అవుతుంది అన్నమాట. ఈ ట్రిక్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే మీరు మెసేజ్ చేసే తెలియకుండా ఉండాలి, నేను ఆన్లైన్ స్టేటస్లో లేకుండా కూడా మెసేజ్ వెళ్ళాలంటే ఈ ట్రిక్ అనేది తప్పకుండా యూజ్ చేయండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వచ్చి చూస్తారు, అప్పుడు చూసినప్పుడు వాళ్ళ యొక్క మీరు ఎవరితో చాట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అక్కడ కనపరాకూడదు అనుకుంటే మీరు ఒక సింపుల్ ట్రిక్ అనేది యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ కోసం మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అనేవి ఇచ్చేయండి. ఇక్కడ నాకు యూసేజ్ డేటా పర్మిషన్ అడుగుతుంది, ఈ పర్మిషన్స్ అనేవి ఖచ్చితంగా అలౌ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం పర్మిషన్స్ అనేది గ్రాంటెడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ మీ యొక్క వాట్సాప్ ప్లేకి బ్యాక్ వచ్చేయండి. మీరైతే వాట్సాప్ ప్లేకి బ్యాక్ వచ్చారో ఇక్కడ మీ కార్నర్లో చూసుకుంటే ఒక గ్రీన్ డాట్ కనిపిస్తుందే కదా, లెఫ్ట్ సైడ్ కార్నర్లో
దానిపైన ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ వాట్సాప్ నేమ్ అది హైడ్ ఏదైతే ఉందో అది హైడ్ అయిపోతుంది అనమాట. అంటే మన కంటికి కనపడదు ఎవరితో చాట్ చేస్తున్నాను. మళ్ళీ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇలా మనము మీరు ఎవరికైతే మెసేజ్ చేస్తున్నారో తెలియకుండా మీ ఫ్రెండ్స్కి తెలియకోకుండా ఉండాలి అనుకుంటే ఈ ట్రిక్ని అనేది యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. మీరు దీన్ని సింగిల్ ట్యాప్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, సింగిల్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. మీ యొక్క ఎవరితో చాట్ చేస్తున్నారనేది కనపడదన్నమాట. ఈ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలంటే 5 నెంబర్స్ కంటే ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయలేరు. కాకపోతే నేను చెప్పే ట్రిక్ ద్వారా మీరు ఫార్వర్డ్ చేస్తే టోటల్గా 251 నెంబర్స్కు ఈజీగా ఫార్వర్డ్ అనేది చేయొచ్చు. అది ఎలా అంటే సింపుల్ ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మీకు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఎంతమందికి అయితే మెసేజ్ చేయాలనుకుంటున్నారో అంతమంది కాంటాక్ట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి, అంతమంది అనేది యాడ్ అయిపోతారు. యాడ్ అయిపోయిన తర్వాత మీరు అందరికీ ఒకటేసారి మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. ఇలా మీరు 5 నెంబర్స్ కాదు ఫ్రెండ్స్, 256 నెంబర్స్కు అట్ ఏ టైం మీరు మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళ వీడియోలో మనకు ఈ మోస్ట్ యూస్ఫుల్ అయ్యే వాట్సాప్ ట్రిక్స్ ఫ్రెండ్స్, ఇవి మీకు చాలామందికి యూజ్ అయితే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ కూడా చాలా యూజ్ అనేటివి అయితే ఈ యొక్క ట్రిక్స్ వచ్చేసి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి, అలాగే మన వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. మీకు ఎటువంటి వీడియోస్ నచ్చుతున్నాయనే దాని గురించి మాకు కొంచెం ఐడెంటిఫికేషన్ వస్తుంది, అలాగే మేము ఏ వీడియోస్ చేయాలనే దాని గురించి కూడా కొంచెం ఒక ఐడెంటిఫై అనేది వస్తుంది. అలాగే ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అలాగే ట్రిక్స్ అండ్ టిప్స్, అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.